మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మరియు గవలపల్లి చౌరస్తాలో వరధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐ వారు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని, తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ధాన్యం పండించడం జరుగుతోందని, తెరాస ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులకు సకాలంలో డబ్బులు అందజేయడం జరుగుతుందని పద్మదేవేంద్రరెడ్డి అన్నారు. ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సొసైటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, ఎంపీపీ గారికి, అదేవిధంగా పెద్ద లక్ష్మారెడ్డి గారికి, నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రైతుల పట్ల మక్కువతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం కొద్ది రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఓవైపు 24 గంటల కరెంటు ఇస్తూనే మరోవైపు సాగునీరు, రైతు బంధు లాంటి పథకాలను తీసుకొచ్చి పెట్టుబడికి కూడా రైతు అప్లపాలు కాకూడదు. మరి రైతు ఆర్థికంగా ఎదగాలి. రైతు ఆర్థికంగా ఎదుగుతేనే రాష్ట్రం ఆర్థికంగా ఎదిగినట్టుగా భావిస్తారు. కాబట్టి మరి రైతును ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది మరి పంట నిమిత్తము రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రైతు బీమా కూడా ఇస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా 29వ రాష్ట్రంగా వెలిచిన తెలంగాణ రాష్ట్రం 28 రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటును రైతులకు ఉచితంగా ఇచ్చిన రాష్ట్రాలు లేవు, రైతు బంధు ఇస్తున్న రాష్ట్రాలు లేవు. సాగునీరు కోసం ప్రాజెక్టు కట్టి 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఈ ఎండాకాలం కూడా హల్దీలో నీళ్లు వస్తున్నాయంటే ఇంత ఎండాకాలంలో కూడా మనం ఎప్పుడు గతంలో మరి రైతులు అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ మిగతా భారాన్నంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మోస్తూ మేము తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడతాం, తెలంగాణ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన గౌరవ కేసీఆర్ గారు ఈరోజు మొత్తం యావత్ చివరి గింజ వరకు కూడా పంట కొనమని, మా శాసనసభ్యులందరికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని ఆర్డర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శంకరంపేటలో మరి ఈరోజు సొసైటీ పరంగా నడిచే మన కేంద్రాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు మా నాయకులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, దయచేసి మండలంలో ఉన్న అన్ని సెంటర్లను కూడా ఓపెన్ చేయండి. ఎక్కడ రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది, భారం పడ్డా రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గన్ని బ్యాగ్స్ కొంచెం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మనము ఈ లేట్ గా డిసిషన్ తీసుకోవడం వల్ల అంటే కేంద్ర ప్రభుత్వమే ఉంటుందని ఒక భరోసా కొద్ది ఉన్నప్పటికీ కూడా ఆ భరోసాను మరి పెడచెవన పెట్టింది. ఆ భరోసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. కాబట్టి గన్ని బ్యాగ్స్ కొరత వచ్చే అవకాశం ఉంటే దయచేసి రైతులందరూ కూడా సమన్వయంతో వ్యవహరించండి. తప్పకుండా రాబోయే కాలంలో గాని ఇప్పుడు గాని గౌరవ కేసీఆర్ గారు రైతుల పట్ల మక్కువతో ఉంటూ రైతాంగం పండించిన పంటను కూడా కొంటుంది. కాబట్టి మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై.